షుగర్ ఏ బీపీ ఏ హార్ట్ ప్రాబ్లము ఏది ఎంత మాత్రం నీకు హాని చేయదు ఆ వాక్యము మీ శరీరాన్ని వాడిపోకుండా నిలబెడతది హల్లెలూయా హల్లెలూయా రోగము నువ్వు ప్రార్థన చేస్తే వేరేలో రోగాలు పోతున్నాయి నువ్వు రోగగ్రస్తుడు అయిపోతున్నావు అంటే దాని అర్థం ఏంటంటే ప్రార్థన చేసిన తర్వాత వచ్చి వాక్యం జరగడం లేదు ఎంతో మంది దైవ సేవకులు కూడికలు జరిగిస్తూ జరిగిస్తూ వారి జీవితంలో చూస్తే ఎక్కడైనా రోగాలు కనపడుతుంటాయి ఎందుకు కనపడతా ఉంటాయంటే దీన్ని ఎక్కడ పెట్టేస్తున్నారు ఎక్కడ పెట్టేస్తున్నారు చదవాల్సినంత హల్లెలూయా హల్లెలూయా ఒకసారి ఒక ఊరికి అంత దుమ్ము దుమ్మున్న ప్లేస్ లోనే ఉండి 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 ఇంటికి వచ్చేసినాను ఇంటికి వచ్చేసిన తర్వాత ఈ చేతుల మీద అక్కడ దుమ్ములో ఉండి ఉండి వచ్చినందుకు చేతుల పైన ఏమంటారు ఇన్ఫెక్షన్ లాగా వచ్చింది ఇక్కడే ఇట్లా పెద్ద ఇన్ఫెక్షన్ లాగా వచ్చి దురదపడతా ఉంది స్కిన్ రంగు మారిపోయిందంట బొబ్బల్లాగా వచ్చేసినాయి అక్కడ ఏం చేసినాను 5 గంటలు వాక్యం చదివినాను ఏం చేసిన దాన్ని పట్టించుకోవడం ఆపి ఫస్ట్ ఇంటికి పోయిన తర్వాత 5-6 గంటలు వాక్యం చదివి చెయ్యిట్లా తీసుకొని దాన్ని చూసి ఏం చేసిన తెలుసా ఏం చేసిన దాని మీద ఏం చేసిన ఉమ్మేసిన ఉమ్మేసి ఆ ఉమ్మని మొత్తం దాన్ని చుట్టూ పెట్టినాను ఆ ఉమ్మ ఇట్లా పెడతా ఉంటే అది మొత్తం మాయమైపోయింది ఇప్పటిదాకా మర్చలేదు ఓకే అట్లాంటి ఎన్నో ప్రభు స్వస్థతలు చేసినాడు నాకు నాకే నేనేం చేస్తానంటే ఎప్పుడైనా నాకు ఏదైనా బలహీనతగా అనిపించిందంటే ఇక్కడికి వెళ్ళిపోతాను ఆధారానికి వెళ్ళిపోతాను ఎక్కడికి దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు ఉంది ఎందుకనంటే దాని ఆధారం ఎక్కడిది దేవుని వాక్యం ఈ చెట్లు కూడా కలిగినాయి ఎక్కడి నుండి కలిగినాయి వాక్యం ద్వారా కలిగినాయి ఓకే సూర్యుడు చంద్రుడు సృష్టించబడ్డారు ఎట్లా సృష్టించబడ్డారు వాక్యం ద్వారా సృష్టించబడ్డారు భూమి శూన్యంపై వేలాడుతూ ఉంది ఎట్లా వేలాడుతూ ఉంది ఆయన మాటను బట్టి వేలాడుతూ ఉంది ఆయన మాట దానికి ఆధారము సో నీ జీవితానికి నీ ఆరోగ్యానికి ప్రతి దానికి ఆధారం ఏది సో మనం ఎక్కడికి పోవాలా ఎక్కడికి పోవాలా ఎంత ప్రార్థన చేసినా కూడా వాక్యము చదవకపోతే నువ్వు బలహీనుడివే నీ ఆత్మపై వెలుగు ప్రకాశించాలంటే నీకు కావాల్సింది వెలుగు దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు ఎట్లా ఉంటాడని వాక్యంలో ఉంది నీటి కాల్వ ఎవరు నాటబడినది ఆకు వాడక అంటే ఆరోగ్యము ఎవరికి ఎట్లా ఉండాలి ఆరోగ్యం ఏం చేయాలా ఎండిపోవాలా పచ్చగా ఉండాలా పచ్చగా ఉంటుంది ఆకు వాడిపోనీయకుండా నిన్ను కాపాడేది దేవుని వాక్యం చాలా మంది దైవ సేవకులు వాక్యం చదువుతారు అంతంత మనిషికి బోధిస్తారంటే వాక్యము చెప్పడానికి వాక్యం చదవద్దు నీ ఆత్మ భుజించడానికి నీ ఆత్మలో కార్యం జరగడానికి నీలో స్వస్థత జరగడానికి నువ్వు దేవుని నుండి అనేక విషయాలు పొందుకోవడానికి అన్ని పక్కకు పెట్టేసి కొన్నిసార్లు దేవుని వాక్యంతో కూర్చోవాలా వింటూ ఉండాలా ప్రకటన 1:3 ప్రకటన 1:3 సమయం దగ్గరికి వచ్చింది చాలా సమయం ఉందా లేదు అక్కడ ఏముంది అక్కడ చాలా సమయం ఉంది కదా చాలా సమయం ఉంది త్వరపడకండి దిగులు చెందకండి హాయిగా ఉండండి నిశ్చింతగా ఉండండి అని ఉందా ఏముంది అక్కడ సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యమును చదువువాడును వాటిని విని అందులో రాయబడిన సంగతులను గైకొను వాడును ధన్యులు ఇదేం వాక్యము సమయం సమీపించింది కాబట్టి అందరూ త్వరపడి ప్రార్థించుడి అని ఉంది అక్కడ చెప్పండి ఏముంది అక్కడ మేలుకోగా ఉండి ప్రార్థించుడి సమయం సమీపించింది కాబట్టి సంఘంగా కూడి ప్రార్థించండి సమయం సమీపించింది కాబట్టి ఇది చేయండి అది చేయండి అని వేరే ఏమన్నా ఉన్నాయా సమయం సమీపించింది కాబట్టి అన్య భాషలతో మాట్లాడండి ఏముంది అక్కడ సమయం సమీపించింది కాబట్టి ఏం చేయాలంట
ఈ ప్రవచన వాక్కుని వినాలా దేవుని ఆత్మీయంగా తెలుసా మీ జీవితంలో నాయన నువ్వు ఎంత తోపో ఎంత ప్రార్థన పరమో కొందరు చెప్తారు బ్రదర్ నేను రాత్రి మోకరించినంటే పొద్దున్న దాకా లేవనని పర్వాలేదు మోకరించి అది అది ఏది నన్ను ఇంప్రెస్ చేయదు ఎందుకంటే నేను మూడు మూడు రోజులు ఐదైదు రోజులు ప్రార్థన చేసేటోని నేను గంటలు గంటలు కాదు అది నన్ను ఏది ఇంప్రెస్ చేయదు ఎవడైనా అన్న నేను మత్తయి సువార్త మొత్తంలో ఒక గంటలో చదివినానంటే నీకు 10,000 రూపాయలు ఇస్తా నాకు అది ఇష్టం ఎందుకంటే నాకు అర్థమైతే ఏంది వాడంతసేపు వాక్యం చదివిందంటే వాడి ఆత్మలోకి దేవుడు ప్రవేశించిండు దేవుడు వాక్యమై ఉన్నాడు వాక్యం ద్వారా ప్రవేశిస్తాడు నీ లోపలికి ఓకే మనకు బలం ఎట్లా వస్తుంది తెలుసా మనము అన్నము నోట్లో వేస్తాం ముక్కులో వేస్తామా నోట్లోకి వేస్తామా చెవులోకి వేస్తామా చెవులోకి వేస్తే బలం వస్తుందా అన్నం ముక్కులోకి వేస్తే బలం వస్తుందా అన్నం నోట్లోకి వేస్తే ఏం చేస్తాం దాన్ని కడుపులోకి పోనిస్తాం గొంతులో ఆపేస్తామా లేదు కడుపులోకి పోతే అప్పుడు ఆ పోయిన ఆహారము మీ శరీరంతో ఏకమైపోయి అది బలముగా కండం కండరాలుగా మారిపోతుంది కదా అది బలం ఇస్తుంది అట్లాగే ఆత్మలో కూడా అదే ప్రక్రియ జరుగుతుంది నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు నీ లోపలికి ప్రవేశిస్తుంటాడు నీ కన్నుల ద్వారా నీ కన్నుల ద్వారా నీ గుండెల్లోకి పోయి నీ గుండె ద్వారా నీ ఆత్మలోకి పోయి గుండె నుండి ఏం జరుగుతుంది శరీరం అంతటికి రక్తం ప్రవహిస్తుంది ఆ రక్తం ద్వారా నీ అణువుల్లో దేవుని వాక్యం ప్రసాదిస్తా ఉంటుంది అటు ఇటు పోతా ఉంటుంది వాక్యంతో నిండిన వాడిగా వెళ్ళిపోతా ఉంటావు నువ్వు హల్లెలూయా దమాక్స గట్టిగా హల్లెలూయా అదే వాక్యం చదవనోడు ఒకటి ప్రార్థన చేస్తాడు ఎట్లుంటాడు తెలుసా కింద బ్లాక్ ప్యాంటు పైన వైట్ షర్ట్ అంటే సగం వెలుగు సగం చీకటి అర్థమవుతా ఉందా హల్లెలూయా 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 ఆకు వాడక తన కాలం మంది ఫలమిచ్చు చెట్టు వల్ల నుండును దాని తర్వాత ఏం రాయబడ్డది తెలుసా ఆ మాట ఇంకో దగ్గర ఎక్కడ బైబిల్లో మళ్ళా రాయబడలేదు ఎన్నోసార్లు చదివినాను ఆ మాట ఇంకెక్కడైనా ఉందా ఆ మాట ఇంకెక్కడైనా ఉందా ఆ మాట ఇంకెక్కడైనా ఉందా ఎక్కడ లేదు ఎక్కడ దగ్గర ఏముంది చదవండి అతడు చేయినదంతయు సఫలమగునో వీడు వాక్యం చదవడు లోపల అనుకుంటా నేను ఈ లోపల వాక్యం లేదు బ్రదర్ ప్రయోజనం లేదు బిజినెస్ బాగా కావాలా ఏం చేయాలో వాడు వచ్చింది కాబట్టి తల మీద అట్లా కొడతాం అంతే తన లోపల తెలుసు ఏం తెలుసు వీడు ఫలిస్తలేడు వీడు బిజినెస్ చిన్నపోతుంది వాక్యం ఏం చెప్తా ఉంది దివారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానించి దాని నుండి ఆనందించి ప్రభులో నిలిచి ఉంటే వాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు నీటి కాలువల ఎవరైనా నాటబడినది ఆకు వాడక తన కాలం మందు ఫలమిచ్చి చెట్టులాగా ఉంటాడు అతడు చేయిన దంతయు ఎక్కడుంది ఆ మాట ఇంకో చోట ఎక్కడుంది అతడు చేయిన దంతయు అతడు కొంత సఫలమవచ్చు కొంత ఓడిపోవచ్చు అని ఉందా అంతయు అది 100 సార్లు ఇప్పుడు నేను ఇక్కడ ఆపేసిన ప్రసంగిస్తున్నాను కానీ ఆ మాట 100 సార్లు చదువుతాను నేను అది అక్కడికి రాగానే అక్కడ ఆగిపోతుంది 3 రోజులు ఆగిపోతా అక్కడ కొన్నిసార్లు ఎందుకు అతడు చేయనదంతయు సఫలమగును ఏడుపు వచ్చేస్తుంది ఎందుకంటే ప్రభా అతడు చేయనదంతయు సఫలమగును వీనికి ప్రార్థన అవసరం లేదు వీనికి ఉపవాసం అవసరం లేదు ఒకడు వచ్చి తల మీద నూనె పెట్టి ప్రార్థించాలని పని లేదు అపోజల్ స్కూల్కి ప్రవక్తల స్కూళ్ళకి పోవాల్సిన పని లేదు దేవుని వాక్యము మీ జీవితంలోకి విజయాన్ని తీసుకొస్తారు ఇప్పుడు ఇక్కడ ఒక 100 మంది ఉండొచ్చు ఒకవేళ ఇంకో 2 ఆదివారాలు ఇక్కడ ప్రసంగం చేసినా అనుకో దీనికి డబుల్ అవుతుంది ఇక్కడ క్రౌడ్ ఎందుకైతే తెలుసా అతడు చేయినదంతయు ఓకే ఛత్తీస్గఢ్ బీజాపూర్కి నన్ను పిలిచినాడు కదా అక్కడ పాస్టర్ మొదటి రోజు కూర్చొని 3 గంటలు బుర్ర తిన్నాడు బ్రదర్ ఇక్కడ ఇట్లా చేస్తున్నారు బ్రదర్ ఇక్కడ ఇట్లా చేస్తున్నారు బ్రదర్ ఇక్కడ ఇట్లా అయితా ఉంది క్రైస్తవుల వ్యతిరేకంగా ఇట్లా ఉంది ఇది చీకటి ప్రాంతం బ్రదర్ ఏం చెప్తున్నాయన చీకటి ప్రాంతం బ్రదర్ ఇక్కడ దేవుని కదలిక రావాలి బ్రదర్ చాలా ప్రార్థనలు చేస్తున్నాం బ్రదర్ 70 సంవత్సరాల కిందట మా నాయన మొట్టమొదటి పాస్టర్ ఇక్కడికి వచ్చి సంఘాన్ని మొదలుపెట్టినాడు బ్రదర్ ఇక్కడ ఏదో ఒకటి జరగాలి బ్రదర్ చెప్తా ఉన్నాడు ఏం చేస్తా ఉన్నా నేను వింటా ఉన్నా ఎంత మాట్లాడతారంటే ఎదుటోడికి ఏమైతుంది వాడు వింటుందా లేదా ఏమైతుందా ఏం లేదు చెప్పుడే వాక్యం 14 నిమిషాలు 15 నిమిషాలు అర్ధగంట అరగంట లేకుంటే గంట చెప్తారు కానీ బుర్ర తినుడు మాత్రం 3-3 గంటలు తింటారు కొందరు ఓ జీసస్ హల్లెలూయా కదా ఏం కావాలమ్మా అని అంటే స్టోరీ స్టార్ట్ అవుతారు ఎక్కడికి వెళ్ళి పుట్టినప్పటికెళ్ళి స్టార్ట్ అవుతారు కదా ఒకసారి లేక ఒక ఆమె అమ్మ దేనికోసం ప్రార్థన చేయాలంటే 15 నిమిషాలు చెప్తుంది ఆమె
వదులుతో ఇంకా చెప్పేది కదా ఏమైనట్టు జ్ఞానం ఉన్నట్ట లేనట్ట పాస్టర్ పిలిచిందే వాక్యం చెప్ప నీకే అక్కడ దేవుని కదలిక రావాలని ఎట్లనో దేవుడు కల్పినాడు కలిసిండు చెప్పిండు ఏం మాట్లాడలేదు మొదటి రోజు మీటింగ్ అయిపోయింది రెండో రోజు మీటింగ్ అయిపోయింది మూడో రోజు మీటింగ్ అయిపోయింది ఏమంటున్నాడు తెలుసా ఈ మీటింగ్ లేకపోద్దు బ్రదర్ నాలుగో రోజు కూడా పెడదామని నాలుగో రోజు పెడితే నాలుగో రోజు మళ్ళా పొద్దున సాయంత్రం ప్రజలు వచ్చేసినారు అద్భుతాలు దేవుడు చేస్తా ఉన్నాడు బస్ ఎక్కడానికి వచ్చినాడు బస్ ఎక్కడానికి వచ్చినాడు మౌనంగా అయిపోయినాడు ఇక రెండో రోజు నుండి తల తింటలేడు ఆయన బస్ ఎక్కడానికి వచ్చి ఏమంటున్నాడు తెలుసా ఆయన బ్రదర్ ఇంత దేవుడు కదులుతాడని అనుకోలేదు బ్రదర్ ఇంత దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని అనుకోలేదు బ్రదర్ దేవుడు చాలా బలంగా కదిలినాడు బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ వచ్చినందుకు అన్నాడు అయితే నేను బస్ ఎక్కుతా ఎక్కుతా ఏమన్నాను తెలుసా ఆయనతో ఏమన్నాను తెలుసా అప్పుడు ఆయనతో బస్ ఎక్కుతూ ఎక్కుతూ దేవుని వాక్యం అంటే ఫ్లవర్ అనుకున్నావా ఫైర్ అన్నాడు హల్లెలూయా ఏంటి దేవుని వాక్యం అంటే చాలా మంది సేవకులు ఏమనుకుంటారు ఫ్లవర్ కాదు ఇది ఏంటిది కదా దేవుని వాక్యమే అక్కడ పెట్టి తీస్తే అవి హిట్ అవుతున్నాయి కదా దేవుని వాక్యము దహించు అర్థమైంది ఇది పూలు కాదు విగ్రహాల ముందట వేసే పూలు కాదు ఇవి పడుండడానికి మంటను తీసుకుపోయి చీకట్లో నిలబెట్టి చీకటిని దహిస్తుంది అది అర్థమవుతుందా వాక్యంతో నిండి ఉన్నవాడు అట్లా వెళ్ళిపోతాడు అతడు చేయలేదంత సఫలమైతే తీసుకుపోయి ఎడారిలో పెట్టండి ఎడారిలో సెలయేళ్ళు ప్రవహిస్తాయి కొండ మీద నిలబెట్టండి కొండలు బద్దలైతాయి లోయలకు నిలబెడితే వాక్యం లోయలను పూరుస్తుంది ఆమె నేను చేసేది ఏంటంటే ఏదైనా మీటింగ్కి పోయే ముందు లేకుంటే ఏదైనా పెద్ద కార్యం దేవుడు చేసే ముందు ఇదే పునాది ఎక్కడికి పోవాలా ఆధారం ఏది జీవానికి ఆధారం ఏది ఏది ఆధారం ఆది ఉంది వాక్యం ఉండదు వాక్యం దేవుని యొక్క ఉండదు వాక్యమే చదువు వాక్యాన్ని ప్రేమించు హల్లెలూయా వాక్యాన్ని ధ్యానించు పాపము చేయాలనే స్వభావమే నీలో చనిపోతుంది నిన్ను ఎవడు మోసగించలేడు అతడు చేయనదంతా సఫలమగునంటే ఒకసారి ఊహించు నువ్వు ఏ బిజినెస్ పెడితే ఆ బిజినెస్లో సక్సెస్ రావాల్సిందే నువ్వు ఏ కాలేజ్కి పోయి అక్కడ చదివితే నిన్ను బట్టి ఆ కాలేజ్ దీవించబడాల్సిందే ఇక్కడ ఇంకా నేను ఒక వ్యక్తి నేను బ్రతకను ఇంకా చనిపోతున్నాను అన్నప్పుడు నువ్వు పోయి వాళ్ళని ముడితే జీవం రావాల్సిందే జీవితాలు మారాల్సిందే ఎందుకు నీలో ఉన్న వాక్యము ప్రజలను జీవింపజేస్తుంది నీలో ఉన్న వాక్యము నీకు జయాన్ని కలిగిస్తుంది పక్కకి 1000 మంది పడినా కుడి పక్కన 10,000 మంది పడినను కొలినను అపాయముని ఎద్దకు రాదు ఎందుకు వాక్యముతో నిండిన వాడివి కనుక హల్లెలూయా 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 ఇదే కాలం ప్రభు నీతో మాట్లాడుతా ఉన్నాడు ఏమన్నానంటే నీ ఆధారాన్ని గట్టి పట్టుకో దేన్ని పట్టుకోవాలా ఓకే ఇక్కడ బైబిల్ ఉంది ఇక్కడ మొబైల్ ఉంది ఇక్కడ న్యూస్ పేపర్ ఉంది ఇంకా కరపత్రికలు ఉన్నాయి అన్నీ అక్కడ పెడదాం ఇది పరిశుద్ధాత్మ దేవుడిచ్చే వరాలనుకుందాం ఇది దేవుడిచ్చిన అభిషేకము ఇది దేవుడిచ్చిన వాక్యము ఈ మూడు నీ ముందున్నాయి ఈ మూడు పట్టుకున్నావు ఈ మూడు కలిగి నడుస్తా ఉన్నావు ఓకే పోతా ఉన్నా పోతా ఉన్నా పోతా ఉన్నా కొన్నిసార్లు చాలా విషయాలు చేతిలో పట్టుకుంటే కొన్ని జారిపోతా ఉంటాయి కదా ఏమవచ్చు మొబైల్ జారిపోవచ్చు పరిశుద్ధాత్మ వరాలు కొన్నిసార్లు నీ చేతులపై కింద పడవచ్చు పర్వాలేదు ఓకే అభిషేకం కొన్నిసార్లు ఒక పట్టుకోలేక దాన్ని జాచుకోవచ్చు కానీ నీ చేతిని వదలకుండా పట్టుకోవాల్సింది ఏది తెలుసా దేవుని ఆధారమైన వాక్యం దీన్ని మాత్రమే హల్లెలూయా హల్లెలూయా ఇది చేతిలో ఉంటే ఇది వాటిని తిరిగి ఇవ్వగలదు ఇది పట్టుకోని ఉంటే నువ్వు పొగట్టుకుని తిరిగి రాగలదు కానీ ఇది పోయి నువ్వు అవి పట్టుకున్నావనుకో నీ జీవము మెల్లమెల్లగా డ్రాప్ అవుతా ఉంటుంది నీ గ్రాఫ్ పై నుండి కింద పడడం మొదలవుతా ఉంటుంది సో ఏది పట్టుకోవాలా నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు నాతో ఒక దైవజనుడు ఏం చెప్పినాడు తెలుసా
అయ్యా ఆత్మీయ స్థితి బాగుందా నాకు చెప్పండి అన్న దైవ సేవకుని అడుగుతా ఆయన ఏమన్నారు తెలుసా నీ ఆత్మీయ స్థితి ఎట్లుందో చెప్పాలా నీకు నువ్వు ఆత్మలో ఎక్కడున్నావు చెప్పాలా నీకు నా ఆత్మీయ స్థితి ఎట్లుంది పాస్టర్ గారు చెప్పండి అంటే నీ బైబిల్ తీసుకురా అన్నాడు నా బైబిల్ తీసుకురా అంటే నేనన్నా బైబిల్ ఎందుకు అడుగుతున్నాడు ఈయన ప్రవచనం ద్వారా చెప్పొచ్చు కదా దర్శనం ద్వారా చెప్పొచ్చు కదా ఇంకా నా ఆత్మీయ జీవితం ఎట్లా ఉందో నన్ను చూసి చెప్పొచ్చు కదా అంటే నన్ను చూడలే ఆయన నీ బైబిల్ తీసుకురా చెప్తా అన్నాడు నా బైబిల్ చూపించిన వెంటనే లోపల చూసినాడు లాస్ట్ లో చూసినాడు ముందు పేజ్ చూసినాడు మధ్యలో పేజ్ చూసినాడు బైబిల్ అంతా చూసినాడు నీ ఆత్మీయ జీవితము మెరిసిపోతుంది అన్నాడు ఓకే అయితే నాకు అర్థం కాలేదు నా బైబిల్ చూసి నా ఆత్మీయ జీవితం మెరిసిపోతుంది అంటాడు ఏంటి అని అది నేను అడిగినాను నేను చెవులో ప్లీజ్ చెప్పడా నాకు అర్థమయ్యేటట్టు చెప్పడా అంటే ఆయన ఏమన్నాడు తెలుసా ఒక వ్యక్తి బైబిల్ నలిగిపోయి ఉంటే అతడు వెలిగిపోతాడని చెప్పినాడు కొత్తగా ఉంటే నువ్వు చాలా పాతగా రూపగా ఉన్నావు అన్నాడు అప్పటి నుండి నేను చేసేది ఏం తెలుసా ప్రపంచాన్ని కదిలిస్తున్న సేవకులు ఎవరిని కలిసినా కూడా ముందు నా కనుషు ఎక్కడ పోతే తెలుసా వాళ్ళ బైబిల్ దిక్కు పోతుంది ఓరల్ రాబర్ట్స్ అని పేరు విన్నారా ఎప్పుడైనా విన్నారు ప్రపంచాన్ని కదిలించిన దైవ సేవకుడు ఆయన ఏ రోగి మీద చేయబెడితే అది ఏ రోగమైనా అవి రెండు రెండు మూడు మూడు క్యాన్సర్లు ఉన్నా ఆయన ముట్టుకొని వెళ్ళిపోతే వాళ్ళు బాధపడేవారు ఉప్పు ముట్టుకుంటే ఆయన నీళ్ళలో స్వస్థత వచ్చేది ఆయన ఊపితే స్వస్థత వచ్చేది ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన నోటి నుండి అదేంటి సలైవా చుక్కలు పడితే కూడా చుక్క పడ్డోళ్ళు కూడా స్వస్థత పొందుకున్నారు తెలుసా మీకు అట్లాంటి దైవ సేవకుడు ఆయన ప్రేటవన్ని వెళ్ళి మొత్తం ఆయన పరిచయంత చూసి కృప దేవుడు నాకు ఇచ్చినాడు మొట్టమొదటిగా నేను చూసింది ఏంటంటే ఆయన బైబిల్ చూడొచ్చా అని అడిగితే అక్కడ ఉంది చూడండి పోండి అన్నాడు ఆయన బైబిల్ మొత్తం చూసిన చేతిలో పట్టుకున్నా ఆయన బైబిల్ ఎట్లుంది తెలుసా అది బైబిలా లేక ఏందా అర్థం కాలేదు నాకు ఎందుకు తెలుసా ఎక్కడ ఒక వాక్యం సరిగా కనపడతలేదు దాంట్లో ఎందుకు కనపడతలేదు ఒక వాక్యం చుట్టూ 10 రెఫరెన్స్లు ఉన్నాయి ఒక వాక్యం చుట్టూ ఒక పేజీలో దాదాపు 10 రంగులు ఉన్నాయి ఏంది ఒకటే పేజీలో 100 రెఫరెన్స్లు రాసి పెట్టుకున్నాడు ఆయన అంటే ఒక వ్యక్తి వాక్యాన్ని ఎంత చదువుతున్నాడు నెమరేసి ఒక వాక్యం చుట్టూ అది ఎక్కడెక్కడ ఉందో బైబిల్లో 10-15 రెఫరెన్స్లు అక్కడ రాసి ఉన్నాయి అది చూసిన వెంటనే గుండె జారింది నాది అందుకు ప్రపంచాన్ని కదిలించగలిగినాడు బెనిహిన్ గారు బైబిల్ చూసినారు ఎవరైనా బెనిహిన్ గారు బైబిల్ చూసినా నేను చూసిన ఆయన బైబిల్ నిండా రంగులే ఏ పేజీలు 7 రకాల రంగులు వేసుకొని పెట్టుకున్నాడు ఆయన ఒక్కొక్క రంగు ఇది వాగ్దానము ఇది ప్రవచనము ఇది ఆజ్ఞ 7 రంగులు ఉంటాయి పాత బైబిల్ మొత్తం రంగుల బైబిల్ సంవత్సరానికి 4 సార్లు వాక్యం చదువుతాడంట ఆశ్చర్యం ఏమి లేదు ఆయన బెనిహిన్ ప్రపంచాన్ని కదిలిస్తుండు బెనిహిన్ గారు అభిషేకం నాకు కావాలా అని చాలామంది పోతారు ఒకసారి పడిపోతారు 2 సార్లు పడిపోతారు 3 సార్లు పడిపోతారు లేస్తారు మళ్ళీ పోతారు అట్లనే బెడ్ మీద పడిపోతారు నిద్ర పోతారు కదా ఏమి జరగదు తర్వాత ఆయన పట్టుకుని నువ్వు పట్టుకుంటే ఆయనలాగా మారతావు ఆయన పొందుకుని పొందుకోగలుగుతావు ఏ ఆకలి ఉంది నీలో దేని కొరకు ఆకలి ఇప్పుడు 3 రోజులు పాసం ఉన్నారు దేని కొరకు ఆకలి భర్త రావాలని ఆకలి పెళ్లి కావాలనే ఆకలి అప్పుల్లోకి వెళ్ళి బయటికి రావాలనే ఆకలి ఏం నడిపించింది నిన్న ఇక్కడికి ఏ ఆకలి నడిపించింది ఇక్కడికి ఉద్యోగం మంచిది దొరకాలా ఆ ఆకలి ఇప్పుడు ప్రార్థన చేయండి మీ అవసరతలు ఏందో అంటే మీ ఆకలన్నీ బయటకు వస్తాయి ఈ ఆకలులేవి దేవుని నీ వైపు ఆకర్షించదు నీతి నిమిత్తమైన ఆకలి మాత్రమే దేవుని కదిలిస్తాడు అవసరతలను చూసి దేవుడు కనికరపడ్డాడు అంతే దేవుడు ఏదైనా ఈరోజు కదిలితే అది కనికరాన్ని బట్టే అద్భుతం చేస్తే అది కనికరాన్ని బట్టే కానీ దేవుడు ఎట్లా బ్రతకమంటున్నాడు మనని అద్భుతము అవసరం లేని స్థాయిలో బ్రతకమంటున్నాడు ఒక రోగికి డాక్టర్ అవసరం రోగం లేదంటే వాడు వాక్యానుసారంగా జీవిస్తున్నట్టు వాక్యాన్ని పట్టుకొని జీవిస్తున్నట్టు వాక్యంతో నిండి జీవిస్తున్నట్టు అందుకే వాక్యము చాలా మందిలో ఉండదు కాబట్టి ఎవరు దొరికితే వాళ్ళు దూరం తినేస్తారు అర్థమవుతుందా ఎన్నో పోరాటాలు వచ్చినా కూడా అన్నిటినీ జయించి
ఈరోజు నిలబడగలిగింది, నిలబెడుతుంది నన్ను ఏంటంటే ఇది సమృద్ధి కలగజేస్తుంది, గౌరవాన్ని కలగజేస్తుంది, ఆశీర్వాదాన్ని కలగజేస్తుంది, మహిమని కలగజేస్తాను. నవాపూర్ అని మహారాష్ట్ర ఇంకా సూరత్ బార్డర్లో, గుజరాత్ మహారాష్ట్ర బార్డర్లో అడవుల మధ్యలో నుండి పోతే నవాపూర్ అని ఒక ప్రాంతం వస్తుంది, నవాపూర్ అనే ప్లేస్ వస్తుంది. మొట్టమొదటిసారి పోయినాను అక్కడికి. నా పేరు అసలు ఎవరికి తెలియదు అక్కడ. సుమంత్ కుమార్ అంటే తెలియదు, నేను ఎట్లుంటా తెలియదు, ఏం తెలియదు. ఒట్టిగా ఒక చిన్న ప్యాంప్లెట్ పంచినారు, పేరు ఉందంతే, దాంట్లో ఫోటో లేదు, ఏమీ లేదు. నాకు తెలియని భాష మరాఠీలోనో దేంట్లోనో రాసి పంపించినారు, అయిపోయింది. సాయంత్రం పోయి చూస్తున్నాను, ఇక్కడనే బ్రదర్ మన మీటింగ్ అన్నాడు. సరే అని చెప్పినాను. సాయంత్రం పోయి అక్కడ కూర్చునేసరికి నేను ఆశ్చర్యపోయినాను. ఎందుకు ఆశ్చర్యపోయినానంటే 8,000 మంది ఉన్నారు అక్కడ, 8,000 మంది. ఆశ్చర్యపోయినారు ఆ పాస్టర్లు. అదిగాక అక్కడున్న పాస్టర్లు దూరం దూర ప్రాంతంలోకి వెళ్ళి వచ్చినారు. ఒక్కొక్కరికి 5,500 మంది సంఘాలు. ఒక ఆయనకి 1,500 మంది సంఘం ఉంది, 1,000 మంది సంఘం, 500 మంది, 300 మంది, అట్లా అంత పెద్ద పెద్ద సంఘాలున్న దైవ సేవకులు. అక్కడ ఒక దైవ సేవకుడు వచ్చినాడు, 80 సంవత్సరాల వయసు. ఆయన 18 మందిని చనిపోయిన వాళ్ళని లేపినాడు. ఎంతమందిని? 18 మందిని. అది ఆ ఊర్లో టీవీ లేదు, కెమెరా లేదు కాబట్టి అది ప్రపంచంలో బయటికి ఎక్కడ రాలే. ఆయనను కలిసినాను, ఆయన చేయబట్టుకున్నాను. ఆయన నడుచుకుంటూ పోతే ఈయన యేసుప్రభు మాట్లాడుకుంటూ 25 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఓకే, చాలా మంది దైవ సేవకులు ఉన్నారు, వాళ్ళ జీవితాలు చూస్తే ఆశ్చర్యపోతాం మనం. ఆయనను కలవాలని ఆశపడితే కలిశాను, ఆయనతో సమయాన్ని స్పెండ్ చేశాను. ఆయన నన్ను చూసిన వెంటనే ఏమన్నాడు తెలుసా, నీ మీటింగ్కి నేను సాయంత్రం వస్తున్నాను అన్నాడు. వచ్చినాడు, కూర్చున్నాడు. సాయంత్రము స్టేజ్ ఎక్కితే స్టేజ్ పైన ఎంతమంది పాస్టర్లు కూర్చున్నారు? 300 మంది పాస్టర్లు కూర్చున్నారు. ఎంతమంది మొత్తం కూడిక కాదు, 300 మంది పాస్టర్లు స్టేజ్ పైన కూర్చొని, స్టేజ్ ఎక్కుతుంటే అందరూ లేచి నిలబడి చప్పట్లు కొడుతూ మీరు ప్రాంతానికి వచ్చడం మాకు ఆశీర్వాదం అని చెప్పి, అందులో ఏ దైవ సేవకుడైతే 18 మంది చనిపోయిన వాడిని లేపినాడో ఆయన వచ్చి నన్ను గట్టిగా హత్తుకొని ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా, నా గురించి ప్రభు నీతో మాట్లాడినాడు. అంటే ఏం మాట్లాడినాడు సార్ అంటే ఆయన అంటున్నాడు, నన్ను ప్రభు అన్నాడు, నువ్వు వృద్ధుడు అయిపోయినావు, ఇప్పుడు నేను ఇట్లాంటి యవనస్తులను వాడుకోబోతున్నానని చెప్పినాడు. నీకు గొప్ప భవిష్యత్తు ఉంది, ఒక్కరోజు కాదు 3 రోజులు నీ మీటింగ్లో నేను ఉంటానని అక్కడ కూర్చొని వాక్యం విన్నాడు. నువ్వేం వాక్యం చెప్తావో నేను వింటాను, నీ నోట దేవుని వాక్యం ఉంది అని. కానీ ఇవన్నీ ఎవరికి చెప్పాను, ఒక్క పాస్టర్ గారు. నేను అక్కడ స్టేజ్ దిగిపోతా ఉంటే ఒక పాస్టర్ వచ్చి గట్టిగా పట్టుకుందని అడిగినాడు, అయ్యా నా భార్య 5 సంవత్సరాలుగా పక్షవాతం వచ్చి బెడ్ పైన పడిపోయి ఉంది, ఏదైనా నేనే చేయాలా, బట్టలు కూడా నేనే చుట్టాలా, మీ కాలు పనిచేయదు, చేయి పనిచేయదు, ఎవరికి తెలియకుండా మీ ఒక్కరిని పొద్దున వచ్చి ఒక 5 నిమిషాల కొరకు మా ఇంటికి తీసుకపోతా, ఆమె ప్రార్థన చేస్తారయ్యా అంటే వస్తానన్నాను. పక్కకి ఇంకో పాస్టర్ వినన్నాడు, 300 మంది ఉన్నాము, మా అందరి కుటుంబాలలో అవసరతలు ఉన్నాయి, మీ ఒక్కని కొరకు దైవ సేవకుని తీసుకపోతే మేమందరం దుఃఖపడతాము, ఇక్కడనే ఉండి నేను నమ్ము దేవుడు అక్కడ స్వస్థపరుస్తాడు, ఈ దైవ సేవకుని మాత్రం మీ ఇంటికి పంపమన్నారు. ఇంకో సేవకుడు వచ్చి ఏమన్నాడు తెలుసా, కారు డోర్ తీస్తూ 1,500 మంది, 500 మంది, 1,000 మంది సంఘాలు ఉన్న పాస్టర్లు వాళ్ళు డోర్ తెరిచి ఆయన అంటున్నాడు, మీతో కలిసి ఒక కప్పు టీ తాగాలని ఉందండి, ఆ ఛాన్స్ ఇస్తారా అని అడిగినాడు. ఆ ఛాన్స్ ఇస్తారా? ఇక్కడ లోపల కూర్చొని ఏడిపోచ్చింది, ప్రభా ఎక్కడికి వెళ్ళి ఎక్కడ తీసుకపోయి ఏం చేస్తున్నావు ప్రభా, వీళ్ళు వీళ్ళ వయసులో సగం లేని నేను, ఎందుకు ఈ ఘనత? ఒక 5 నిమిషాలు మాట్లాడితే ధన్యతగా భావిస్తారు అక్కడ. వీడికొచ్చి ఇంతసేపు టైం ఇచ్చి వాక్యం చెప్తా ఉంటే ఏం పొందుకుంటున్నారు, ఏం పొందుకుంటారు? ఒక గొప్ప దైవజనుడు అమెరికాలో వాక్యం చెప్పిన తర్వాత నా గురించి ఏం సాక్ష్యం ఇచ్చినాడు తెలుసా, ఇన్ని రోజులు అమెరికాలో గురించి మనం సాక్ష్యం ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు అమెరికాలో ఇండియాలో గురించి సాక్ష్యం ఇస్తున్నారు. ఆయన ఏం సాక్ష్యం ఇచ్చినాడంటే, ఒకవేళ విశ్వాస పట్టిక ఈ రోజుకి రాసి ఉంటే హానోకు, ఓకే, అబ్రహాము వీళ్ళందరి పేర్లతో పాటు ఈ దైవ సేవకుని పేరు ఉండేదని చెప్పినాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. వాక్యాన్ని చదివేవానికి, వాక్యాన్ని తనంతాన్ని వాక్యంతో నింపుకునేవానికి దేవుడిచ్చే విలువ అది. సో నీ విలువ ఏంటి దేవుని దృష్టిలో? ఎక్కడున్నావు నువ్వు? ప్రవచనని పట్టుకొని దీన్ని వదిలేసినావా? అభిషేకాన్ని పట్టుకొని ఇది వదిలేసినావా? ఒకవేళ నేను ఎలీషా ప్లేస్లో నేనుంటే, ఎలీషా ఉన్నాడు కదా, ఎలీషా ప్లేస్లో నేనుంటే
ఏలియా చెప్పిండనుకో నేను వెళ్ళిపోవడం చూస్తే నా దుప్పటి కింద పడడం చూస్తే నువ్వు రెండంతల అభిషేకం పొందుకుంటావని. నేనేం చేసేవాడిని తెలుసా, ఆయన దుప్పటి కాదు బైబుల్ తీసుకునేవాడిని కదా. ఆయన దుప్పటి రెండంతల అభిషేకం తెచ్చింది, కానీ ఈ వాక్యము ప్రతిరోజు కొన్ని టన్నుల టన్నుల అభిషేకం తీసుకొస్తుంది కదా. రెండు కాదు, ఏడు కాదు, వంద కాదు, వెయ్యి రెట్ల అభిషేకం దీంట్లో నుండి వస్తుంది. ఇది నా జనరేటర్, ఇదేంది నా జనరేటర్ మీ చేతుల్లో ఉంది కానీ దాన్ని సరిగా వాడతలే, దైవ సేవకులు కూడా సరిగా బోధిస్తలే. ఇది నీలో ఉంటే ఏమవుతుందో తెలుసా, నీ తల దీంతో నిండిపోతే ఎవడు వచ్చి నీ తల మీద చేయబెట్టాల్సిన పని లేదు. ఏ దైవ సేవకుని దగ్గర పోయి నాకు ఒక వరము విడుదల చేయి, నాకు ఇది విడుదల చేయని అడిగే పని లేదు. మనకు దైవ సేవకులు కావాలా, ఎందుకంటే వాళ్ళు వాక్యం బోధిస్తారు. తీసుకోవాలా, అవి నేర్చుకోవాలా, మనం మనల్ని మనం కట్టుకోవాలా. ఎంత కట్టుకున్నావు నిన్ను నువ్వు, ఎంత కట్టుకున్నావు? ఈరోజు దేవుడు నీ ఆత్మను నీకు చూపిస్తే నీ ఆత్మను చూడలేవు, చూస్తే ఏడుస్తాం, ఏడవడం మొదలు పెడతావు. ఒకసారి ఒక పాస్టర్ గారికి ప్రార్థన చేసినాను, ప్రభువా ఈయన ఆత్మ ఈయన చూపి అని. అయితే ఆయన ముఖం వాడిపోయింది, వాడిపోయి నా దిక్కు చూసినాడు. చూసి ఏమైంది, దేవుడు చూపించిండా నీ ఆత్మీయ స్థితి నీకు, నేనేం చెప్పానంటే చూసినాను అన్నాడు. ఎట్లుందంటే మూడు అడుగులు ఉన్నాను, పెద్ద బుర్రేసుకొని న్యూస్ పేపర్ చదువుతూ టీవీ చూస్తున్నాను, అట్లుంది నీ ఆత్మీయ పురుషుడు అని చెప్పినాడు ఆయన. కరెక్టే, ఆయన జీవిస్తుంది కూడా అట్లాగే ఉంది. యేసుక్రీస్తు ప్రభు రూపాంతర కొండ పైన నిలబడ్డప్పుడు ఆయన రూపాంతరం చెందినాడు. రూపాంతరం చెందడం అంటే ఏంది తెలుసా, ఆయన ఆత్మలో ఉన్న మహిమ బయటికి రావడం. వాక్యం చెప్పే ప్రతి ఒక్కరి లోపల మహిమ ఉంటుంది, ఆ మహిమ నీ ఆత్మలో ఉంటుంది. నువ్వు ఇక్కడ నిలబడ్డావు, నేను అడిగినాను అనుకో, ప్రభా ఈమె ఆత్మను ప్రత్యక్షపరచు ఇక్కడ అని అంటే వెలుగొస్తుందా, చీకటి వస్తుందా, ఏమొస్తుంది? యేసుక్రీస్తు ప్రభు అక్కడ నిలబడి మోషే అక్కడ ఆనోకు ఏలియా వచ్చి అక్కడ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన ముఖం ఎట్లా అయిపోయిందంట, మధ్యాహ్నము సూర్యుడి కంటే ప్రకాశవంతంగా మారిపోయింది. అంటే ఇన్ని రోజులు ఎక్కడుంది, అది లోపలే ఉంది. ఆయన వస్త్రములు ఎట్లయిపోయినాయి, ఏ సాకలి వాడు కూడా అంత తెల్లగా ఉతకలేనంత పరిశుద్ధంగా ఆయన వస్త్రాలు కనబడ్డాయి అక్కడ. అప్పుడు పేతురు యోహాను యాకోబులు చూసి ఆశ్చర్యపోయి అదే యోహాన్ రాస్తాడు, ఆయన మహిమను మేము చూసాం, ఈ కన్నులారా ఏసయ్య మహిమను చూసాం. ఆయన ఎవరై ఉన్నారు, వాక్యమై ఉన్నాడు. ఆయన నీలో ప్రవేశిస్తే నీ ముఖము వెలగడం మొదలవుతుంది, నీ ఆత్మ వెలగడం మొదలవుతుంది. ఆ వెలుగు స్వస్థత తీసుకొస్తుంది, ఆ వెలుగు అభిషేకాన్ని తీసుకొస్తుంది. దేవుడు వాక్యాన్ని అభిషేకం కింద పెట్టలేదు, అభిషేకం పైన పెట్టినాడు. ఆయన నామము పైకి పెట్టేసినాడు, ఆయన నామము కంటే ఆయన వాక్యాన్ని ఆయన గొప్ప చేసినాడంట. కీర్తన 138:2 నిన్న చదువుకున్నాం కదా, ఏమన్నాడు అక్కడ, నా నామము కంటే నా వాక్యమును నేను గొప్ప చేసి తిని. అంటే ఆయన నామానికి మించి ఆయన వాక్యము, ఆయన వాక్యాన్ని పట్టుకున్నవాడు, ఆయన వాక్యాన్ని చదివేవాడు ఆయన నామానికి వాడగలుగుతాడు. వాడే అభిషేకం ఉంటుంది, వాడే అధికారం ఉంటుంది, ఎందుకంటే దానికి మించిన వాక్యము నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి.